తెలంగాణలోని ప్రతి ఒక్కరి ఆరోగ్యానికి సంబంధించి డిజిటల్ హెల్త్ ప్రొఫైల్ సిద్ధం చేయాలంటూ ఆదేశించారు సీఎం రేవంత్ రెడ్డి ప్రతి ఒక్కరి డిజిటల్ హెల్త్ ప్రొఫైల్ కార్డుకు ప్రత్యేక గుర్తింపు సంఖ్య ఉండాలని కార్డులతో ఆరోగ్యశ్రీని అనుసంధానం చేయాలని సూచించారు ఈ కార్డుల ద్వారా అత్యవసర పరిస్థితుల్లో సరైన వైద్యం అందించేందుకు అవకాశం ఉంటుందని చెప్పారు ఈ మేరకు సీఎం రేవంత్ రెడ్డి సెక్రటేరియట్ లో వైద్యారోగ్య శాఖపై ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు ఆరోగ్యశ్రీకి తెల్ల రేషన్ కార్డు తప్పనిసరి అన్న నిబంధనను సడలించే అంశంపై సమావేశంలో చర్చించారు ఎక్కువ మంది తెల్ల రేషన్ కార్డులను తీసుకుంటున్నారన్న కళాశాలలు ఉన్న ప్రతి చోట విధిగా నర్సింగ్ ఫిజియోథెరపీ పారామెడికల్ కాలేజీలు ఉండేలా ప్రత్యేక విధానం తీసుకురావాలని ఆదేశించారు సీఎం రేవంత్ రెడ్డి వరంగల్ ఎల్బీ నగర్ సనత్ నగర్ అల్వాళ్లలో నిర్మాణాల్లో ఉన్న టిమ్స్ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రుల పనులను వేగవంతం చేయాలన్నారు కొడంగల్లో వైద్య నర్సింగ్ కళాశాలల ఏర్పాటుకు అవకాశాలను పరిశీలించాలని సూచించారు ఇక బీబీ నగర్ ఎయిమ్స్ లో పూర్తి స్థాయిలో వైద్య సేవలు అందుబాటులోకి వస్తే ఉమ్మడి ఖమ్మం వరంగల్ నల్గొండ జిల్లాల ప్రజలకు ఉపయోగంగా ఉంటుందని చెప్పారు సీఎం రేవంత్ రెడ్డి అలాగే ఉస్మానియా ఆసుపత్రులపై కూడా భారం కూడా తగ్గుతుందని చెప్పారు రేవంత్ రెడ్డి రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల ప్రజలు వైద్య సేవల కోసం హైదరాబాద్పైనే ఆధారపడకుండా ప్రాంతాల వారీగా సదుపాయాల కల్పనపై దృష్టి సారించాలన్నారు రాష్ట్రంలోని బోధనాస్పత్రుల్లో హౌస్ కీపింగ్ సేవల నిర్వహణలో పెద్ద ఫార్మా సంస్థల సిఎస్ఆర్ నిధుల వినియోగంపై దృష్టి సారించాలన్నారు రేవంత్ రెడ్డి పైలట్ గా ఉస్మానియా గాంధీ ఆస్పత్రులో ఒకచోట ప్రారంభించాలన్నారు నిధులను ప్రభుత్వ ఆసుపత్రులకు ప్రతి నెలా ప్రైవేట్ ఆసుపత్రులకు ప్రతి మూడు నెలలకు విడుదల చేయాలని చెప్పారు ఇక బోధన ఆసుపత్రులకు పెండింగ్లో ఉన్నటువంటి రెండు వందల డెబ్బై కోట్ల నిధులను వెంటనే రిలీజ్ చేయాలని జూనియర్ డాక్టర్స్ ఆశా వర్కర్లు స్టాఫ్ నర్సులకు ప్రతి నెలా క్రమం తప్పకుండా జీతాలు అందేలా చూడాలంటూ ఆదేశించారు